టికెట్ వార్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. కాసేపట్లో మెగా భేటీ జరగబోతోంది. ముఖ్యమంత్రి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. ఇప్పటికే ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి చిరంజీవి విజయవాడ బయలుదేరారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరగబోతోంది. అయితే ఈ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉండడంతో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు రాష్ట ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రులు మాత్రం తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ భేటీ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. వివాదం మరింతగా ముదురుతూ ఉండటంతో చివరకు చిరంజీవే రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో సినిమా టికెట్ల అంశంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ తో కలిసి ఆయన లంచ్ చేయనున్నారు. జగన్ చిరంజీవి సమావేశాన్ని సినీ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ భేటీతో టికెట్ల వివాదం కొలిక్కి వస్తుందా అన్న చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మాధవి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి బయలుదేరడం జరిగింది. ఇక కొద్ది నిమిషాల్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకి 12:30 గంటల ప్రాంతానికి మెగాస్టార్ చిరంజీవి చేరుకున్నారు. తదనంతరం వెంటనే ముఖ్యమంత్రి జగన్ తో చిరు భేటీ కానున్నారు. భేటీలో రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి సినిమా టికెట్ల ధరలపై ప్రధానంగా చర్చ జరుగుతుందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సినిమా టికెట్ల ధరలపై ఇటు అనేక మంది కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలో ఎప్పటికీ అంటే ఎంతమంది వచ్చి సంప్రదింపులు జరిపినా ఇటు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మంత్రులతో సమావేశం జరిగినప్పటికీ కూడా సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. కాబట్టి నేరుగా ఇక మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అగ్రనేత అయినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అనేక మంది దర్శకులు ఉండొచ్చు, వారి కుటుంబం నుంచే అనేక మంది హీరోలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక సినీ ఇండస్ట్రీకి కష్టం వస్తే ఖచ్చితంగా నేను ముందు ఉంటానని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి జగన్ తో చిరు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే ఈరోజు సినిమా ఇండస్ట్రీ అనేది కష్టంలో ఉంది. కాబట్టి ఈ సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించినటువంటి దానిపై ముఖ్యమంత్రి జగన్ తో భేటీలో ఆయన అనేక విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇక ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడతారు అనేది కొందరి యొక్క వాదన. కానీ ఇప్పుడు దీని ఈ సినిమా టికెట్ల ధరలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ వెళ్ళింది. కాబట్టి డివిజన్ బెంచ్ లో కూడా సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి కేసు నడుస్తుంది. అది ఫిబ్రవరి మొదటి వారం లేదంటే రెండవ వారంలో దీనిపై డివిజన్ బెంచ్ కూడా ఒక ఆదేశాలు ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో భేటీలో సినిమా టికెట్ల ధరలపై ఖచ్చితంగా చర్చిస్తారు. కానీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందా లేకుంటే ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందిస్తారనేది మనం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కోర్టులో కేసు మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వస్తుందా లేదంటే ఒక ప్రకటన చేస్తున్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల ధరల అంశం అనేది ఒక సమస్యగా మారింది. ఈ ధరల అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా హీరోలు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సినిమా ఒక సినిమా నిర్మించాలంటే దానికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అంత చిన్న అంశం కాదు. కేవలం సినిమా అంటే ఏదో దర్శకులు నిర్మాతలు సినిమా హీరోలు కాదు, దాని వెనక ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది. కింది స్థాయి నుంచి కార్మికులు ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా నిర్మాణం జరగదు. కాబట్టి సినిమా రంగంపై కొన్ని వేలాది మంది ఆధారపడి ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు
తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 35 GO ఆధారంగా ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించింది. కాబట్టి ఆ ధరల ప్రకారం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి కోలుకోలని దెబ్బ పడుతుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని కుదేలైంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కూడా క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్లో అంటే సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉంచి కాలి, అదేవిధంగా 3 షోలు మాత్రమే వేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భారీ సినిమాలు కూడా త్రిపులారు కావచ్చు, రాజశ్యామ్ లాంటి సినిమాలు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం కారణంగా సినిమా టికెట్ల ధరల అంశం కారణం కావచ్చు, అదేవిధంగా కరోనా నేపథ్యంలో 3 షోల అంశం కావచ్చు, ఇలాంటివన్నీ ఇక మిగతా ఏదైతే ఉందో సినిమా రంగానికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమావేశంలో ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పట్ల కొవ్వూరు ఎమ్మెల్యే కావచ్చు, మరి కొంతమంది మంత్రులు కావచ్చు, కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటూ కూడా ఆ కొవ్వూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తూ సినిమా నిర్మాతలు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒక సినిమా నిర్మించాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అది తెలుసుకోవాలి, కేవలం నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదంటూ అదే స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వానికి సినిమా రంగానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పింది. ఒకరిపై ఒకరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దానికి కౌంటర్ గా సినిమా రంగం నుంచి కొంతమంది ప్రభుత్వానికి అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మధ్య కొంత గ్యాప్ అనేది పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ అగ్ర నేతగా మెగాస్టార్ చిరంజీవి సమస్యకి పరిష్కారం కోసం సినిమా రంగానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు ఆయనకి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరుకున్న నేపథ్యంలో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి జగన్ తో గంటన్నర పాటు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలని ఇబ్బందులని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువస్తారు. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానంగా సినిమా టికెట్ల ధరలు అనేది ప్రస్తుతం రాష్ట్రంలో వివాదంగా మారినటువంటి నేపథ్యంలో దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో భేటీపై ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కాబట్టి గణమన రేపటి నుంచి చిరు నేరుగా దాడేపల్లి నివాసం చేరుకుంటారు. సమావేశం అనంతరం చిరుతో ముఖ్యమంత్రి జగన్ లంచ్ చేయనున్నారు. కాబట్టి ఈ సమావేశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది తమ అభ్యంతరాలను కూడా చెప్పినట్టు పరిస్థితి, అంటే సినిమా ధరలపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు సినిమా టికెట్ల ధరలపై మేము మాట్లాడదలుచుకోలేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కొంతమంది అగ్రనేతలు చెప్పినటువంటి పరిస్థితి. నాగార్జున కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే రీతిలో కొంతమంది చిన్న చిన్న హీరోలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సినిమా టికెట్ల ధర అంశానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా వ్యతిరేక భావంగా ఉంది. కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్నారు, కొంతమంది బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ఏపీ సర్కార్ పై మాత్రం సినీ ఇండస్ట్రీ చాలా గురువుగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలోనే సినిమా రంగానికి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం గ్యాప్ తగ్గించేందుకు చిరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మాధవ్. రైట్ ప్రసాద్.